ఆదికాండము 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని గట్టిగా బిగ్గరగా స్పష్టంగా చదువుదాం. అప్పుడు ఆయన నీకు ఒకడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద అతన్ని నడిపించమని చెప్పాను. దేవుడు అబ్రహాముతో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని? నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అర్పించు అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఇస్సాకును దానబలిగా అర్పించమని అబ్రహామును కోరుతా ఉన్నాడు. దేవుని కోరిక ప్రకారము అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడి మరి దేవుడు చెప్పిన స్థలానికి బయలుదేరుతా ఉన్నాడు. దేవుడు ఇస్సాకు బదులుగా మరి ఆ తర్వాత కింద వచనాల్లో మనం చూస్తే మరి పొట్టేళ్ళను చూపించడం, మరి అబ్రహాము ఇస్సాకును వదిలి ఆ పొట్టేలు కొమ్ములు తిరిగి మరి పొదలో ఉన్న ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించడం. దేవుడు అబ్రహాము యొక్క భక్తిని, అబ్రహాములో ఉన్న దైవ భయాన్ని చూసి మరి ఆశీర్వాదములు గురించిన వాగ్దానాన్ని అబ్రహాముకు ఇస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో మనము కొందరిని గురించి మనం చూడవచ్చు. అబ్రహాము, దేవుడు, ఇస్సాకు, మరి కట్టెలు, గాడిద, మోరియా పర్వతము, నిప్పు, కత్తి, అలాగే మరి పొట్టేలు, మరి నక్షత్రాలు, ఇసుక, శత్రువులు, మరి సంతానం, ఈ పదాలు ఈ 22వ అధ్యాయంలో దేవుడు కనబరుస్తూ ఉన్నాడు. మరి అబ్రహాం యొక్క భక్తి, అబ్రహాంలో ఉన్నటువంటి దైవ భయాన్ని దేవుడు చూసి అబ్రహాముకు ఏమిస్తూ ఉన్నాడంటే 17వ వచనంలో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందరు. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా! భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా. ఒక మనిషితో దేవుడే ప్రమాణం చేస్తూ ఉన్నాడు. మాట తప్పని వాడు, మార్పు లేని దేవుడు అబ్రహాముతో ఈ మాటను చెప్తున్నాడు. మరి మన ముందు ఉంచబడిన బలలో పాలు పొందక మునుపు మరి ఎందుకు మనము బలలో పాలు పొందాలి? బలలో పాలు పొందేటప్పుడు మనం ఏమి చేయాలా అనే దాని గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి మనము చూస్తాం. మరి రండి, కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక, కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం, అతని కలిసి చదువుతున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర నెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? పౌలు కొరంతీ సంఘానికి రాసినటువంటి ఆ పత్రికలో ఈ మాటను మనం చదువుతా వచ్చిన, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయాలు మన జీవితంలో, దేవుడు మన జీవితంలో చేసిన అనేక విషయాలను మనం ఏం చేయాలి అంటే
జ్ఞాపకములో ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. మనం నిలుచున్నాము అని తలంచకూడదు, ఎందుకంటే పడిపోయేటటువంటి స్థితి ఉంది కనుక. పడిపోయేటటువంటి, పడగొట్టేటటువంటి, చెడగొట్టేటటువంటి మనుషులు ఉన్నారు కనుక. పడగొట్టే స్నేహాన్ని, చెడగొట్టే గర్వాన్ని మనం విడిచిపెట్టినప్పుడే దైవ మార్గములో, దైవ క్రమములో ముందుకు సాగుతాం. ఒకవేళ ప్రభు బల దగ్గరికి వచ్చిన మనలో చెడగొట్టే స్నేహము, పడగొట్టే గర్వము ఉన్నట్లయితే వాటిని ఒప్పుకొని ప్రభువుకు అప్పగించి ప్రభు యొక్క కృపను, కనికరమును, వాత్సల్యతను పొంది ఆనందభరితులు, ఆత్మానందభరితులు కావాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా, హిజ్కియా మరి మరణకరమైనటువంటి రోగముతో బాధపడుతూ ఉన్నప్పుడు మరి ఈ కథ అయిపోయింది, ఇల్లంతా చక్కబెట్టుకో అంటే హిజ్కియా ఏం చేసినాడు, గోడ తట్టు మీరు చెప్పాలా, మీకోసారి నాకు రాదు, మీరు చెప్తేనే నేను నేర్చుకుంటాను సరేనా. ఆ హిజ్కియా గోడ తట్టు ముఖము తిప్పుకొని ఏం చేసినాడు, ఏడ్స్తూ ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడు, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. ఎవరు చెప్తా ఉన్నాడు మాట, ఇశ్రాయేలు మరి రాజు చెప్తా ఉన్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడి ప్రత్యేకించబడిన, దేవుడు నియమించినటువంటి రాజు చెప్తా ఉన్నాడు. అయ్యా ఇక దేవుడు ఏం చెప్పినాడంటే, ఇషా చెప్తే ఇంక అయిపోయింది, నువ్వు అంతా కూడా చక్కబెట్టుకొని సరి చేసుకొని వెళ్ళిపోమంటే మరి అప్పుడు ఇజికే ఏం చేసినాడు, గోడ తట్టు ముఖము తిప్పుకొని మరి కన్నీళ్లు విడిచిచ్చు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. ఇషా గ్రంథం 38వ అధ్యాయము మరి మొదటి నుండి చదువుతాం. ఆ దినాల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోను కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించిను, కృపతో జ్ఞాపకము చేసుకోమని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. యెషయా ప్రవక్త వచ్చి దేవుడు చెప్పినాడు, మరి నేను చక్కబెట్టుకో, నువ్వు మరణం అయిపోతావు అంటే ఇజికియా ఏం చేసినాడు, ప్రసిద్ధమైనటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నాకు మరణం వస్తుందంట, రోగం వస్తుందంట, మీరు రండి అని చెప్పలా. ఏం చేస్తా ఉన్నాడు, అలా చెప్పే ధైర్యం, అలా చెప్పే నమ్మకం, అలా చెప్పే విశ్వాసం ఎవరికి ఉంటుందంటే దేవుని మీద ఆధారపడిన వారికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఎవరైనా వచ్చి నీకు రోగం వస్తుంది, మరణకరమైన రోగం వస్తుంది, జబ్బు వస్తుందంటే ఏం చేస్తారు వెంటనే, ఎంఎస్ సర్జన్, ఇంకా బాగా అందులో నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళైతే హాస్పిటల్లో కూడా జాయిన్ అవుతారు. హిజ్కియా అట్లా లేదా ఏం చేస్తున్నాడు, ఎందుకు అట్లా చేస్తున్నాడు అంటే అది రాసిన వాక్యంలో చూడండి, యథార్థ హృదయుడనై దేవుని దృష్టి ఎట్లున్నాడంట, యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించిను, కృపతో జ్ఞాపకం చేసుకో. అబద్ధం చెప్పలేదు,
అన్యాయం చేయలేదు. నేను రాజునని నీ ప్రజలను మోసం చేయలేదు. నేను అధికారినని నీ ప్రజలకు అన్యాయం చేయలేదు. నీవేది చెప్పావో, ఏది చేయమన్నావో, ఏది చూడమన్నావో, ఎక్కడ ఉండమన్నావో అక్కడే ఉన్నా. అయితే ఈరోజు ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు, నీళ్ళు చక్క పెట్టుకోమంటా ఉన్నాడు, నేను ఎక్కడికి పోతును, నేను ఎవరి దగ్గరికి పోతును. కృప, సత్య సంపూర్ణత, అత్యంత కరుణా వాత్సల్యత గల దేవుడవు నీవే. నీకు తెలియదా నేను సత్యంగా ఉన్నానా, యథార్థంగా ఉన్నానా లేదా? నీ కను దృష్టికి మరుగై పాపమునేమైనా జరిగించిదినా? మనం చేసి ఉంటే ఆ ధైర్యం వస్తుంది, ఆ విశ్వాసం వస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడగడానికి రైట్ ఉంది. మనం దేవుని దృష్టికి ఎలాంటి వారమో తెలుసా? మీరు దేవుని దృష్టికి ఎంత విలువైన వారో ఎప్పుడైనా ఆలోచన చేసినారా? మనము దేవుని దృష్టికి ఎంత విలువైన వారం అంటే, మత్తయి సువార్తలో చెప్తా ఉన్నాడు శిష్యులతో, రెండు కాళ్ళు నమ్మబడిన పిచ్చుకలలో నా అనుగ్రహము లేకుండా, దేవుడు చెప్తా ఉన్నాడు, నా చిత్తము లేకుండా, నా స్థలము లేకుండా, నా ఆజ్ఞ లేకుండా ఒక్కటి కూడా నేల పడదు. ఏంటివి పిచ్చుకలు? అవి వాటి ప్రాణం ఎంత, ఎంత వాటి ప్రాణం? మిక్కిలి అల్పమైన వాటి విషయమే దేవుని కథ పట్టుకుంటే, తన కుమారుడేమల కొరకు పంపి మరణానికి అప్పగించి సమాధి చేసి మరణము నుండి లేచిన ఆ ప్రభువుకు మన విషయమై ఇంకెంత పట్టింపు ఉంటుందో చూడండి. మనం ఎంతసేపు దైవ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతానంగా ఉంచడం లేదు, కానీ భూ సంబంధమైన వాటిని చూస్తా ఉన్నాం. చూడండి, బాబేలు గోపురం దగ్గర వారు ఏం చేస్తా ఉన్నారు? జ్ఞాపకం చేసుకుందామని ఏం చేస్తా ఉన్నారు? మంచి స్థలమే, ఇక్కడ నుంచి మనం ఎక్కడికి పోకూడదు, ఇది సైతాన్ ఆలోచన. ఈ స్థలంలోనే ఉండాలా, ఇంకెక్కడికి పోయినా మనం బతకలేదు, ఇది సైతాన్ ఆలోచన. దేవుని పిల్లల గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, బోధిగంధముల వరకు వెళ్ళో. వాక్యంలో ఉందా లేదా? ఉందా లేదా? ఎక్కడికి వెళ్ళమంటా ఉన్నాడు దేవుడు? బోధిగంధముల వరకు వెళ్ళండి, బోధిగంధ నివాసులను నా దగ్గరలో పిలుచుకునేదండి. పిలుచుకురమంటా ఉన్నాడు, బోధిగంధ నివాసులారా, నా వైపు చూసి నేనే దేవుడనని తెలుసుకొని రక్షణ పొందండి, అప్పుడు మీ ఆత్మలకు నెమ్మది. మనం చాలా చిన్న నొప్పి వస్తే చాలా విలమిలలాడిపోతాం, దేవుని వైపు చూడవు. కనీసం ఒక్కసారైనా రక్షింపబడిన మనము దేవాది దేవుని కుమారుని యొక్క రక్తముచ్చట విమోచించబడిన మనము, అదృశ్య దేవుని స్వరూపమైన ఆయన కుమారుని హస్తముల చేత నిర్మించబడిన మనము, కనీసం మన జీవితంలో ఒక్కసారైనా ప్రభువా ఉంటే ఉండిపోతే, నువ్వు బాగు చేస్తేనే ఈ జీవితం, లేకపోతే వద్దు అని ఎప్పుడైనా సాహసం చేసినామా? ఇంటి అని చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకు మర్చిపోతావు? సియోన్ అంటా ఉంది, నన్ను మర్చిపోయినావు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? గర్భమున పుట్టినది మొదలుకొని నేను నిన్ను చూడు, నా అరచేతులు చెప్పుకొని ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? నేల మీద లేవు, ఆకాశంలో లేవు, నా అరచేతులో ఉన్నావు. నిన్ను ఎవరు పడతారు? కరువు అయినా, వస్త్రహీనత అయినా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది కదా, 14వ మాట,
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కృష్ణ వారు చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమైనను బాధైనను హింస అయినను పరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున అయినను మనను ప్రేమించిన వాడి ద్వారా మనం వీటన్నిటినీ ఆశ్చర్యంగా పొందుతున్నాము. ఒక టైటిల్ పెట్టుకోవడం కాదు, అత్యధికమైన విషయం అని గోడ మీద వాగ్దానాన్ని పెట్టుకోవడం కాదు, లేదా ఒకరిని పిలిపించి దాని గురించి మాట్లాడమని చిప్పించడం కాదు. ముందు మనలో అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ ఏమవుతాయంటే మార్పు. ఇంకా ఏం చెప్తా ఉన్నాడు, కృపతోనూ జ్ఞాపకం చేస్తూ. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంట? కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా, వదిలేసినాడా? లేదే, జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి 5వ వచనం, 38 యెషయా గ్రంథం 5వ వచనం, 38వ అధ్యాయము 5వ వచనం. సోదరా, నీవు తిరిగి హిజ్కియా పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు తలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని. చూడండి, ఎవరు చెప్పుకున్నాడు? యెషయా ప్రవక్త వచ్చి నన్ను ఇల్లు చక్క పెట్టుకోమన్నాడని ఎవరు తన బంధువులతో చెప్పుకున్నాడా, భార్యతో చెప్పుకున్నాడా, తన సైన్యాధిపతిని పిలిచి చెప్పుకున్నాడా? లేదే, ఎవరితో చెప్పినాడు? ఏ దేవుడైతే యెషయా ప్రవక్తతో చెప్పి పంపినాడో అదే దేవుడితో చెప్తా ఉన్నాడు. యెషయా ప్రవక్తతో కూడా చెప్పలే, ఎవరితో చెప్తా ఉన్నారు? యెషయా ప్రవక్తకి ఎవరైతే చెప్పినారో ఆ దేవునితోనే చెప్తా ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను జ్ఞాపకం చేసుకో. క్రిస్మస్ వస్తాం, పంట సరిగా పండలేదు, పోయినసారి లేదు, పిల్లలకు పెద్దలు అయితే అన్నారు, వయసుకు వచ్చినారు, దేని గురించి చింత విచారం అవసరం. మీరు దేవుని హస్తపు నీడలో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవాలి. దేని గురించి చింత అవసరం లేదు. మీరు దేవుని ప్రణాళికలో, మనము దేవుని ప్రణాళికలో ఉన్నామన్నది నమ్మకం. అయితే మనం చేయాల్సింది ఒకటి, ఏంటిది? యథార్థంగా పోవాలి. తెలుసో తెలియకో గతంలో ఏదైనా పొరపాటు చేసి ఉంటే ఇప్పటి నుంచి అయినా యథార్థమైన జీవితాన్ని, నిర్దోషమైనటువంటి జీవితాన్ని, దేవుని దృష్టికి అనుకూలమైన జీవితాన్ని జీవించడానికి ఈ మధ్యాహ్న కాలం మనం తీర్మానం చేసుకున్నాం. దేవుడు కోరుతున్నది అదే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అంటా ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? అల్పులము, అయోగ్యులము, అసహ్యులము. దేవుని నామమును ఉచ్చరించడం ఎంత మాత్రం కూడా అర్హత లేదు. దేవుని ముఖ దర్శనం చేయడానికి యోగ్యత లేదు. అలాంటి మనల కొరకు తన ప్రియ కుమారుని, అద్వితీయ కుమారుని, శ్రీమంతుడు దేవుణ్ణి పంపిణీ మన కొరకు సెలవును అప్పగించినాడు, మన కొరకు పొరడాకును అప్పగించినాడు, మన కొరకు భూమిని అప్పగించినాడు, మన కొరకు సమాధిలో ఉంచినాడు. ఇంత ఉన్నతమైన దేవుణ్ణి కలిగిన మనము భూ సంబంధమైన వాటిని చూసి ఆశపడి యథార్థతను విడిచిపెడితే ఎట్లా? నాకు తెలిసిన ఒక యవనస్తు, అప్పుడు నేను పిల్లవాడిని, నిజంగా పిల్లవాడిని, ఆయన అప్పుడు యవనస్తు,
దేవుని వాక్యం కొరకు దేవుని ప్రజలకి ఏదైనా మంచి చేయాలని పరుగు తీసినాడు. ఆయనతో చూసి నేర్చుకోవాలని అనిపించేంతగా ఆయన దేవుని కొరకు జీవించడం ఆరంభించింది. కాలం ఆగిపోదుగా గెర్రలు నాక తిరిగిపోయింది. ఓ 20-30 సంవత్సరాల తర్వాత ఆ యవనస్తుడు దైవ సేవకుడైపోయింది. ఇప్పుడు ఆ దైవ సేవకునిలో ఆనాడు యవనస్తునిగా ఉన్నప్పుడు దేవుని కొరకు ఉన్న ఆశ, దేవుని ప్రజల మీద ఉన్న ప్రేమ, దేవుని మార్గములో నడుచుకోవడానికి సిద్ధపడిన విధానము ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్నదంతా శరీరమే. ఆనాడు కష్టం వచ్చినప్పుడు ఆ యవనస్తుడు తన యవన కాలాన్ని బట్టి తనకున్నదాన్ని బట్టి లోకం వైపు పరుగు తీయకుండా తనకొచ్చిన కష్టాన్ని బట్టి ప్రాణాపాయ పరిస్థితిని బట్టి దేవుని వైపు చూచి దేవుని ద్వారా ప్రాణాన్ని పొందినాడు. ఇప్పుడు అదే యవనస్తుడు దైవ సేవకుడైన తర్వాత ఏం చేస్తాడంటే లోకం వైపు, శరీరానుసారుల వైపు, దైవ భయము లేనటువంటి ప్రజల మీద ఆధారపడిపోయాడు. చెడగొట్టే స్నేహం, పడగొట్టే గర్వం నిండా మునిగిపోయింది. ఇలాంటి వారు మనలో ఉన్నారా? ఆరంభం మాత్రం అద్భుతం. ఉదయం బైబిల్లో, మధ్యాహ్నం బైబిల్లో, రాత్రి బైబిల్లో. ఎక్కడున్న వారిలో కొందరు అసలు బైబిల్ కూడా చదవరు అనుకోండి. అలాంటి వారు కూడా ఉన్నారు. పరిస్థితులను చూసి ఎందుకు నిరుత్సాహపడుతూ ఉన్నారంటే పరిస్థితులను చూసి, కష్టాలను చూసి దేవుని సన్నిధికి ఎందుకు రాకుండా ఉన్నారంటే దేవుని వాక్యం వారికి రుచించడం లేదు. దేవుని వాక్యం యొక్క ఔన్నత్యం, గొప్పతనం, మాధుర్యం వారు ఎదగలిగినక దేవుని మాట మీద వారికి నమ్మకం లేదు. కాబట్టి పరిస్థితులు న్యాయ వ్యతిరేకంగా ఉన్నను దేవుని దగ్గరికి తెస్తేనైతే ఏం చేసింది? న్యాయ వ్యతిరేకమైనను, రాజాజ్ఞ మరణ శాస్త్రం అయినను దేవుని మీద నమ్మకం పెట్టిపోయి నిలబడింది. అంటే రాజు కూడా తెలియదు తన చీ బంగారు దండం తీసి ఎస్తే వైపు చూపించిన రాజు ఆయన చేతిలో నీటి కాలువలై ఉన్నాయి. వాక్యంలో ఉన్నాయి ఇవన్నీ చదివితే కదా మనం. ఒకవేళ ఎవరైనా చెప్పినా దాన్ని విని అప్పుడప్పుడు గుర్తన్న చేసుకుంటే కదా నేనైనా మీరైనా. కాబట్టి ఇక్కడ చూడండి, ఎస్తేరు తన ప్రజల కొరకు వెళ్ళింది. దేవుడు ఏం చేసినాడు? నిలబెట్టినాడు. ఎవరినైనా తీసుకొని పోయిందా ఎస్తేరు? ఎవరైనా తీసుకొని పోయిందా? ఆడ కూతురు ఇంకా మీ భాషలో, మన భాషలో చెప్పుకోవాలంటే ఎవరు? ఆడపిల్ల, ఆడ కూతురు. రాణి రాణేనా ఆడ అమ్మాయే కదా, ఆడమ్మాయే కదా. ఎంత ధైర్యము, ఎంత సాహసము! పోతే పోయి ప్రాణం. ఈరోజు నేను నిలబెట్టుకుంటే, ఈరోజు నిలబెడితే రేపు పోతలే. కానీ దేవుని చేతిలో పెడితే ఎన్నటికీ అది ఆయన తన కీడంతో కప్పుతాడు. వాళ్ళ తల్లి లేడు, పిల్లతల్ని పెంచినాడు, ఆయన నేర్పించినది వాక్యం. మన దేవుడు సామర్థ్యం గలవాడు. మన దేవునికి అసాధ్యమైన ఏది లేదు. మన దేవునికి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేస్తే కృపతో జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. అద్భుతమైన విషయం. ఎవరు చంపాలని వచ్చినారో ఆ తర్వాత కథ మీకు తెలుసు ఏమైనారు. ఎవరు చంపాలని పరుగు తీసినారో, ఎవరు నిలబడాలని ఉరికి 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 ఆగిపోయినారు వాళ్ళే. ఏ పరిస్థితి మన మీద దాడి చేస్తూ ఉందో, ఏ పరిస్థితి మన ఆత్మీయ లంగరును చల్లబెట్టడానికి పూనుకొని ఉందో
ఏ సంఘటన మన ఆత్మీయ జీవితాన్ని తల్లాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉందో అలాంటి వాటిని మన ప్రాకారములోనికి రాకుండా ఆయన ఒక దుర్గముగా తన దూతకు ఆజ్ఞాపించింది. వింటున్నారు? హాయిగా లీనం అయిపోయినారు. మధ్యాహ్న కాలం బాగా ఆకలి, మూడో ఆకాశానికి ఏమైనా ఎక్కిపోయినారా? ఉన్నారా ఇక్కడే? మీరు ఎక్కిపోతే నన్ను తీసుకోపోండి, నన్ను వదిలిపెట్టకండి. నేను మీ అంత భక్తుని కాదు, పరిశుద్ధిని కాదు, కాబట్టి నన్ను అసలు విడవకండి. నన్ను కూడా మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. కిటికీ అంటా ఉన్నాడు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. రోగం వచ్చింది, నా ఇల్లు చక్క పెట్టుకోమంటా ఉన్నావు, నేను అడిగిపోవాలి. ఎలా విధంగా ప్రత్యేకంగా నువ్వు చెప్పిందే చేసిన నీ ప్రయత్నం న్యాయమూర్తి దేవుడు ఏం చేసినాడు? నీ కన్నీళ్లు నేను చూసినాను, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ఆయుష్ను పెంచుతున్నాను. పెంచేసినాడు. ఈశ్వరవంట పౌలు చెప్తా ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టయితే నేను చేయుడని ఈశ్వరు చెప్తాడు. మంత్రి స్వార్థలు కూడా స్వార్థ భాగాలందరిలో కూడా ఈ మాట మనం చూస్తాం, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మన కొరకు పుట్టబడినాడు, మన కొరకు విరవబడినాడు, మన కొరకు రక్తం కాచినాడు, మనలని నిత్య జీవములోనికి తీసుకురావడానికి తన కుమారుడు యొక్క సహవాసంలో మనల్ని నిలవబెట్టడానికి మన ముందు ఆ బలం, మన పాప ప్రాయశ్చిత్తం కొరకు చిన్నించబడిన నిర్దోషమైన నిష్కలంకమైన తెలియదైపోతాడు. మరి చెప్పరా, నీకంత మైక్ ఉంది, నువ్వు చెప్తా ఉన్నా మాటలు మైక్ లేదని తీసుకోండి, మీరే మైక్ తీసుకొని చెప్తాను. నిర్దోషమును నిష్కలంకమును అమూల్యమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడినామని ఎట్లా మెచ్చుకున్నాం? కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో మనలో యథార్థత కానీ సత్యము కానీ దేవునికి దేవుని దృష్టికి అనుకూలమైన జీవితం కానీ లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాము. దేవుని దృష్టికి అనుకూలమైన జీవితం ఉంటే డాక్టర్లకే డాక్టర్, డాక్టర్లకే పరమ డాక్టర్, డాక్టర్ చేయి వణకకుండా కాపాడేది ఆ దేవుడే. ఆ దేవుడి దగ్గరికే మనం కూడా వెళతాం. మొదటగా ఇజికియా మనకు చెప్పే వాస్తవమైన సంగతి ఏంటంటే మన దేవుడు చూచుచున్నవాడు. అబ్రహాము అదే అన్నాడు, యెహోవా ఈయే అన్నాడు. అది మర్చిపోకూడదు, అదే మన పునాది. 22వ అధ్యాయం ఆది కాలం ఏమంటా ఉన్నాడు అబ్రహాము? యెహోవాయే చూసుకుని దొరికిపోయింది, దేవుడే చూసుకుంటాడు. మనం బోదాం రమ్మన్నాడు, పోదాం వెళ్ళిపోయినాడు. కొంచెమైనా కూడా లేదు, నా కొడుకుని దేవుడు తీసుకుంటున్నాడే తీసుకుంటున్నాడే తీసుకుంటున్నాడే. 90 100 సంవత్సరాల్లో కొడుకు పడితే ఏంటి? దేవుడే చూసుకున్నాడు. చూసినాడా లేదా? చూసినాడా లేదా? మరి దేవుడు నీకు చెప్తే ఆలోచన లేకుండా ఆయాస పడకుండా ఆనందంగా ముందుకు సాగిపోతే దేవుడే చూసుకుంటాడు. అవిశ్వాసంతో నరులను నమ్ముకుంటే ఏమంటారు? నరులను నమ్ముటకంటే బైబిల్ అంతటిలో మధ్యలోనూ వచ్చిన మరి మర్చిపోకూడదని దేవుడు మధ్యలోనే పెట్టించినాడు. నరులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే చెప్పరా, అధికారులను నమ్ముకున్నట కంటే, డబ్బులు నమ్ముకున్నట కంటే చెప్పండి, కోర్టును నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలో. ఆ మార్గము మనల్ని వర్ధిల్లిస్తుంది. చక్కగా మన మార్గంలో మనము వర్ధిల్లుతాం. ఇంకొక జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మన కొరకు విరవబడిన, మన పాపం కొరకు తను తానే అప్పగించుకున్న
ప్రభు శరీరము, అందులో మనము పరిశుద్ధంగా పాలు పొందాలా? మనలో యథార్థత లేకపోతే, దేవుని దృష్టికి అనుకూలమైనది మనలో లేకపోతే, దేవుని దృష్టికి ఆయాసకరమైనది మనలో ఉంటే అది మనకు అవమానాన్నే కలగజేస్తుంది, అది మనకు నిందనే చేస్తుంది. కాదుక దాన్ని విడిచి దేవుని వైపు చూస్తే, దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏం చేస్తాడు? దివ్యమైన తన వాత్సల్యతను మన మీద కనపరుస్తున్నాడు. ఇంకేమైనా కనపరుస్తున్నాడో లేదా? లేదా కనపరుస్తున్నాడు కదా. నా బైబిల్ అయితే రాసినాడు, మీ బైబిల్లో రాసినాడు లేదా? 599 ఐదో వచనంలో ఆ మాట, 5-6 వచనాలు కదా. ఇంకొక మాట మనం చూస్తాం, ఇంకొక జ్ఞాపకం గురించి ముందుకెళ్దాం. రండి, ఆదికాండం 40వ అధ్యాయం. ఈ అధ్యాయం గురించి మీ అందరికీ బాగా తెలుసు, ఆ మాట కూడా చదువుకుందాం. 23వ వచనం గట్టిగా చదవాలి. అయితే వానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతడిని, ఎవరు యోసేపు? యాకోబు కుమారుడు. ఈ యాకోబు ఆడాడు, ఇప్పుడు యాకోబు కుమారుడే నాకు ఆదరణ. ఇప్పుడు ఎవరు యోసేపు? మీకు తెలుసు, నాకు తెలుసో లేదో అని నేను అడుగుతా ఉంటారన్నా, చూస్తా ఉంటారు. సరే, దేవుని తోడు కలిగినటువంటి వారు, యహోవా అతనికి తోడై ఉండే ఎవరికి? యోసేపు. ఎవరి యోసేపు? అన్నల చేత గుంటలో పడవేయబడిన వాడు, అన్నల అసూయ చేత అమ్మబడిన వాడు, ఆ తర్వాత మోహము చేత చెరసాలకు పంపబడిన వాడు, అయితే పాపము చేయడానికి ఒప్పుకొనక పారిపోయిన వాడు. పారిపోతే ఏమనుకుంటారు? పిరికివాడు అనుకుంటారు. పారిపోకుండా నిలబడితే ఏమవుతుంది? పాపం జరిగిపోతుంది కదా. శరీరము అక్కడ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దూరంగా వెళ్ళిపోవడమే, దేవునికి దగ్గరగా ఉండడమే పారిపోవడం. లోకం నుండి పారిపోవడం అంటే, నీ నుండి పారిపోవడం అంటే ఎక్కడికి పోవడం? మనము దేవునికి దగ్గరగా ఉండడం. దేని మీద చెప్పండి? దేని మీద? ఒక కోటీశ్వరునికి దగ్గరగా ఉండి నరకమునకు పోవటం మేలా? కురూపే దరిద్రముతో దేవుని అని విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి చనిపోయి పరలోకానికి వెళ్ళడం క్షేమమా? ఎక్కడన్నా అందరు చూస్తారు కదన్నా, ఇక్కడ బతికేది మహా అయితే అధిక బలం ఉన్నాయడలా. మరి అంతే, యుగాయుగాలు అగ్ని ఆడలు పురుగుస్తావు, యుగాయుగాలు దైవ మహిమలు తేజోవాసులమై పరవశించి అవసరం గీతాలు పాడే జీవితం మన ముందు ఉంది, అది మనం గుర్తు తెలుసుకోవాలి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే 40వ అధ్యాయంలో భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి, వీళ్ళిద్దరు ఏదో చేసినారు. వీళ్ళను ఐగుప్తు రాజు చెరసాలలో వేయించినాడు. మొదటి 3 వచనాల్లో చెరసాలలో ఉన్నటువంటి వీరు యోసేపు యొక్క ఆ కావలిలో ఉన్నారు. యోసేపు కూడా అక్కడ చెరసాలలో ఉన్నాడు. అయితే దేవుడు తోడై ఉండటం వల్ల చెరసాలలో ఉన్న ఖైదీ లెక్క లేడు, చెరసాలకు అధిపతి లెక్క ఉన్నాడు. అది దాసులుగా వారు కొనుగోబడినారే కానీ అక్కడ వారు దేవుని అన్న నమ్మిక ఉంచడాన్ని బట్టి వారు ఎంతో దేవుని కృపను పొందుతూ వచ్చినారు. సరే, వీళ్ళ ముఖాలు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి, విచారకరంగా ఉన్నాయి, దుఃఖముతో ఉన్నాయి. అప్పుడప్పుడు మన ముఖాలు కూడా చిన్నపోయి ఉంటాయి. 7వ వచనం వారి నేడు మీ ముఖములు చిన్నపోయి ఉన్నవని తన యజమానిని ఇంట తనతో కావలి ఉన్న పరో ఉద్యోగస్తులను అడిగాను. ఎట్లా ఉన్నాయి వారి ముఖాలు? చిన్నపోయినాయి.
మనం అనుకున్నది జరగకపోతే మొత్తం అయిపోయింది, దీపం అంత అయిపోతుంది, ఇంత నమ్మకం ఇంత అయిపోతుంది. అప్పటివరకు వెలుగుతుండే మొత్తము మనకు నచ్చని ఎవరైనా చెప్పినా కనబడినా అయిపోయా మాడిపోయింది అది దీపం. చూడండి, ఇది మన దైవం. వీళ్ళ మొక్కలు చిన్నపోయి ఉంటే యోసేపు గమనించి ఏమి ఎందుకు కుశలంగా అడిగినాడు, ఆదరించినాడు, వాళ్ళ కళ గురించి చెప్పినాడు. అయ్యా నీ తల తీయించబడుతుంది, ఎందుకో నీవు మాత్రము పరుగు గిన్నె అందించేవాడు అయిపోతావు, నువ్వు బతికిపోతావు అని చెప్పినాడు. అయితే చెబుతా చెబుతా ఏం చెప్పినాడు, 14 వచనం, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నాయందు కరుణించి పరుతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి మర్చిపోయినాడు. బాబు అదే మనము 23 చదివినాం, పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకున్నాక క్షేమం కలిగింది, నెమ్మదిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఎవరు ఆ సంతోషానికి కారణము, ఎవరు ఆ నెమ్మదికి కారణము, వారినే మర్చిపోయాడు పానదాయకుల అధిపతి. దేవుడు ఉంటుంటాడు, మొదటికి చేయాల్సినటువంటి బహుమానం, ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకుండా గ్రంథంలో రాసి మూలన పడేస్తే దేవుడు ఊరుకున్నాడా? ఏం చేసినాడు, నువ్వు రాజైతే నీకు ఎవరైతే, నేను పెట్టిన వ్యక్తి నువ్వు అంతే, ఈ రాత్రి నీకు నిద్ర లేదు పో అన్నాడు. అంతే రాత్రి రాత్రి నిద్ర రాలే, ఏం చేసి ఉంటారు చెప్పండి, నాట్యకర్తలు ఉంటారు నాట్యం చేసి ఉంటారు, అయినా నిద్ర రాలే. మంచి వాయిద్యాలు వినసొంగిపోయిన పాటలు పాడుంటారు, అయినా నిద్ర రాలే. కోపం వస్తాను చేస్తాంటే ఎప్పుడు వినేటటువంటి ఆ వాయిద్యాలు, ఆ సంగీతము, ఆ పాటలు ఇవన్నీ హాయిగా నిద్ర తెప్పిస్తామంటే ఈ రోజు మాత్రం రాదు. ఒక్కసారి మీరు కనపడితే చరసాలు ఏమిటి దొరికిస్తా అని కూడా అని ఉండొచ్చేమో. పని చెందాడు నిద్ర పట్టలే, ఎందుకు తాను చేయాల్సింది ఒకటి ఉంది, ఒక యథార్థవంతుడికి చేయవలసిన మేలు చేయడంలో రాజు మర్చిపోయినాడు. అది గ్రంథంలో ఒక పేపర్ మీద ఉంది. కాబట్టి రాజుకు కలవరం, రాజుకు నెమ్మది లేదు, రాజుకు నిద్ర లేదు, రాజుకు సుఖం లేదు. ఏం తక్కువ రాజుకు చెప్పండి, మెత్తటి పాన్పు, పనికత్తెలు, పనివారు, పరివారము, ఇతర కర్ర వేసేవాళ్ళు, గిన్నె అందించేవాళ్ళు, మూతి తులిసేవాళ్ళు, ముక్కు తులిసేవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ పాపం రాజుకి ఏం లేదంటే, కాదు నచ్చనాయ రాజు గారు కాదు పడితే ఏం వస్తే నిద్ర వస్తారని కాదు పడ్డట్లు ఉన్నారు. రాలే నిద్ర కాదు, నిద్ర కలిగి చేసేవాడు దేవుడే, నిద్ర లేకుండా చేసేవాడు కూడా దేవుడే. అంతే, సరే ఏం చేద్దాం, అన్ని గుణం చేసినాడు, ఏం చేసినా నిద్ర రాలేదు. చివరిగా ఏం చేసినాడు తెలుసా, రాజ్యపు దత్తాలు తీసుకునే దండిని పెద్ద గ్రంథం వాళ్ళు చాలా మంది గురించి దాంట్లో రాసుకుంటారు. సరే చదువుతా 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 వస్తే రాజు ప్రాణాన్ని కాపాడిన మొదటి గురించి వచ్చింది. అయిపోయింది, దేవుడు పంపించినాడు పరలోకం నుండి, ఇక పో నిద్ర అయిపోతారు తొందరలో, ఇక ఆ మనిషి దగ్గర నువ్వు వెళ్ళిపోయి. సరే రాజు చదువుతా ఉంటే అవునా నా ప్రాణాన్ని కాపాడిన మొదటికి మనం ఏం చేయలేదా, ఇంతకాలం అయ్యిందా, సరే ఎవరున్నారు బయట, మొరదకైని చంపడానికి ప్లాన్ అంతా రెడీ చేసుకొని సుట్ట సంఖలో పెట్టుకొని వచ్చి నిలబడ్డాడు రాజు. ఓకే అంటే మొరదకై తల తీద్దామని ఇచ్చాడు శరీర అంటాడు అతనే అనుకుంటాడు, కానీ దేవుని సంకల్పం అంట కాదు. అక్కడికి రాగానే అమ్మాను నా ఇక తెలుసు ఏం అమ్మాను, రాజు కనపరిచని అపేక్షించి వారికి ఏ విధంగా చేయాలో చెప్పయా. నన్ను కాకుండా నేను ఎవరిని కానీ మొన్ననే కదా పెద్ద పీఠం వేసి దాంట్లో నన్ను కూర్చోబెట్టింది, మొన్ననే కదా చాలవా కప్పింది, మొన్ననే కదా నా నెత్తినది పెట్టింది, ఇప్పుడు కూడా నన్నే, ఇప్పుడు కూడా నా మెడలో దండేస్తారు. దండ ఎప్పుడేస్తారో మనకు తెలిసిందే, అది అక్కడ విషయం గురించి చెప్తాను, సన్మానం గురించి చెప్తాను. వేసే పరిస్థితి చూసాం మనం ఏం లేదు. ఇప్పుడు ఏం జరుగుతా ఉంది అంటే ఆమానుగా నన్నే నన్ను కాకుండా వేరొక రాసినారు అక్కడ అనుకున్నాడు, చెప్పినాడు ఇట్లా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి, ఇట్లా మీ గుర్రంలో ఎక్కియాలి, మీ గుర్రం మీద ఎక్కియాలి, మీరు వేసుకునే బట్టలు ఎక్కియాలి, మీరు పెట్టిన క్రీతలు రైట్ ఓకే అలా ఉన్నదో అలా ఉన్నాడే
ఆ మర్దనకి నేర్పో. రాయబడితే గుండెలో సంట వేసిన భాగాలు, యాంటీఓక్సిడెంట్ చేసిన భాగాలు, ఏం చేసిన కాదు వేసినాడు రాయి, దేవుడే వేసినాడు. జ్ఞానస్థలం వేడికది డాక్టర్లకు కూడా కనపడుతుంది, ఎక్స్రేలో కనపడదు, స్కానింగ్ లో కనపడదు, సిటీ స్కాన్ లో కనపడదు, ఇంకా దేంట్లో కనపడదు. ఎందుకు ఆ రాయికి దేవుడు ఆజ్ఞాపించినాడు ఏమని? హామాన్ గుండెలో వండుకో అన్నాడు. అంటే ఈ దేంట్లో కనపడదు, నొప్పి ఏమో కనపడుతుంది అది హామానుకు. ఈ వైద్యులందరూ చూస్తారు, భార్య దగ్గరికి వెళ్ళాడు, ఇటు అవుతుంది, అధికారం భంగం కలుగుతుంది. ఎవరి ద్వారా? ఫలానా అతను యూదుడా? యూదుడే. చచ్చిపోయినప్పో వాళ్ళ దొరికి పోయినా, వాళ్ళు స్తుతించేవాళ్ళు, వాళ్ళకు దేవుడే దిక్కు, వాళ్ళు దేవుడే ముక్కుతారు. ఇంకెవరి దగ్గరికి పోరు, ఎవరిని ఆధారపడగరు. వారు సింహపు గుండెలు కలిగిన వారు. అంతే, గుర్రం ఎక్కించినాడు, ఊరు ఎక్కించినాడు, అంతా అయిపోయింది కదా. ఇక్కడ చూస్తే ఆ తర్వాత రాజుతో నిద్రపడి చూడండి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉంటే, దేవుడు మనకి ఇవ్వాలని తలంచితే, ఇంతకు దేవుడు ఎవరికి ఇస్తాడు? పాపములకు దాసులైన వారికి ఇవ్వడు. లోకానుసారమైన జీవితం జీవించే వారికి ఇవ్వడు. దేవుని మీద నమ్మిక వచ్చి దేవుని కొరకు యథార్థ జీవితాన్ని ఆయన దృష్టికి అనుకూలమైనటువంటి మార్గంలో నడుచుకునే వారికి ఆయన సమస్తము మేలుకొంటుంటే సమకూర్చుతాడు. సమస్తము మేలు కలుగుత కనుకై ఆయన ఏం చేస్తాడు? సమకూర్చుతాడు. అదే మొదటగా జీవితంలో జరిగింది, ఇజికియా జీవితంలో జరిగింది. ఇప్పుడు యోసేపును మర్చిపోయాడు, యోసేపును మర్చిపోయాడు. సేమ్ సీన్ ఇక్కడ కూడా రిపీట్ అయిపోయింది. రాజును కల వచ్చేసి వాళ్ళని ఇళ్ళను పలకరించే కాదు, ఎవరైతే దాన్ని చేయగలరో వాళ్ళనే దేవుడు కదిలిస్తాడంటే నువ్వు కదలాల్సిందే. లేకపోతే రాయి నొప్పి పుట్టి సాగుతారు ఇక లోపల. కష్టం రాయి ఎవరు తీయరు. బతికినంత కాలం ఏడిపే, బతికినంత కాలం విచారమే. చూడండి, పరకు కళ వచ్చింది, ఆ కళను చూసినాడు, వాళ్ళని విచ్చిన ఎవరు ఏం చెప్పడం లే. జ్ఞానులు ఉన్నారు, పండితులు ఉన్నారు, అందరు వచ్చినారు, ఎవరు ఏం చెప్పి ఏం కాదు. అప్పుడు గుర్తుకొచ్చింది ఎవరికి? చూడండి ఆ మాట చదువుకుందాం. అప్పుడు పాననాయకుల అధిపతి, నేను నా తప్పిదమును జ్ఞాపకము చేసుకొనుచున్నాను. చాలు చాలు చాలు, మర్చిపోయినామా దేవుని మేలును, దేవుని కృపను, దేవుని వాత్సల్యతను, దేవుని వాగ్దానాన్ని, దేవుని ఇంటిని, దేవుని సన్నిధిని మనము మర్చిపోయి మరొకరిని మర్చిపోయేలా చేస్తున్నామా? దేవుడు ఊరుకున్నాడు, మనుషులు ఊరుకుంటారు, అధికారులు ఊరుకుంటారు, ఎవరు చేయకపోయినా దేవుడు మాత్రము ఊరుకోడు. ఏం చేసినాడు? కళ పట్టించినాడు. ఆ కళలో దిక్కు దిక్కు రాదు లేచినాడు. మీరు విద్వాంసులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ఇంతమందికి ఇంత పెట్టి మేపుతున్నా నేను, నాకు కళ వస్తే, నాకు బాధ అయితే, నాకు దుఃఖం అయితే, నాకు నిద్ర పట్టకపోతే మీరు మాత్రం ఎంత నిద్రపోతారు? ఏది మీ కథ? తీసుకురండి. ఏముంది అక్కడ కడ్డే, ఖడ్గం ఉంది, ఆ ఖడ్గం ఉంది దాన్ని ఎవరు నాకు ఇప్పుడు గుర్తుకొస్తాను. అప్పుడు తెలివి లేక మర్చిపోయినా, ఇప్పుడు గుర్తు వచ్చింది, గుర్తు చేసుకుంటానా? ఏంటిది? నా తప్పిదమును నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఒకడున్నాడు దేవతల వంటి మనసు గలవాడు, దైవికమైన జ్ఞానము కలిగిన వాడు, పరలోక సన్నిధులను చెప్పగలిగిన వాడు ఈ రాజ్యంలో ఉన్నాడు. మా చేతగా మేము మనుషులం, మేము మనుషులం. మనిషి ఏం చేస్తాడు? ఎంతసేపు అడుస్తా ఉంటాడంటే ఆకలి అయితే అడుగుతాడు, కోపం వచ్చిన అడుగుతాడు, దిక్కు దగ్గర పోయిన అడుగుతాడు, నిద్ర పట్టకపోయిన అడుగుతాడు. ఇంతే మనిషి కాబట్టి. ఇది మనిషి నైజం తెలుదా మీకు? మీరు ఎప్పుడు అడగలేదా? నేను అడిచినానబ్బా, సిస్టర్ కూడా ఇడే ఉంది, ఎడగండి అయిపోయి నాకు చెప్తుంది. ఆకలిస్తే అది అడిచినాను. యథార్థంగా ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. వాక్యం చెప్తోంది నా తప్పిదమును నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఏం చేసినామో, ఎక్కడ తప్పిపోయినామో, ఎవరి చేతిలో ఉన్నామో, ఏ పత్రం కింద ఉన్నామో, ఏ శాసనం కింద ఉన్నామో. మన శాసనం ఎవరు?
మన కట్టడ ఎవరు, మన అధికారి ఎవరు, మన రాజ్యం ఎవరు, మన నీతి ఎవరు? దేవుడే. ఎవరు? దేవుడే. ఆ కాలంలో వాళ్ళకి దేవుడు సాయం చేసినప్పుడు ఈ కాలంలో మనకెందుకు సాయం చేయడం? మనం అంతా లేటెస్ట్ కదా, ఫ్యాన్సీ, అంతా స్మార్ట్ ఫోన్, మనమంతా స్మార్ట్ ఫోన్లే. ఈ దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు ఇంకా చిన్న ఫోన్లే వాడుతారు. మనం మాత్రం వేరు వేరు. నేను కూడా లేని, నేను మీకన్నా పెద్ద పాపిని, మీరే నాకన్నా బెటర్. కాబట్టి మీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థనలో నాకు, నా భార్యకు, నా పిల్లలకి దేవుని సన్నిధి తోడుగా అవుతున్నది. ఇంకో 10 కాలాలు దేవుని పరిచర్యలో ముందుకు సాగినట్టు దేవుని కొరకు యథార్థమైన సంగతులను తెలుసుకొని దేవుని ప్రజలతో పంచుకునేటట్లు నా కొరకు ప్రార్థన చేయాలి. మర్చిపోకండి. పాణనాయకుడు అధిపతి మర్చిపోయినాడు, రాదు కత్తి రమ్మంటానే ఏమొచ్చింది, గుర్తుకొచ్చింది, మర్చిపోయింది కదా గుర్తుకొస్తున్నాను. ఇంకా నా తప్పిదని నేను జ్ఞాపకం చేసుకుంటా. నీతి మంతుడైన యోసేపును మర్చిపోతే దేవుడు నిద్ర లేకుండా చేసినాడు. నీతి మంతుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపులపై ప్రాణం పెట్టిన ప్రభువును మర్చిపోతే మనకైతే ఏమవుతుంది? మనకు దిక్కెవరు? మనల్ని కాపాడేదెవరు? ఆకాశము కాపాడదు, భూమి కాపాడలేదు, అందులో ఉన్న సమస్తము మిక్కమైన మిక్కటమైన వేంద్రముతో నశించిపోతుందని వాక్యం చెప్తా ఉంది. మిక్కటమైన వేంద్రముతో, సిగ్గుతో పతకపోతాయంట. ఇంకెవరు మనల్ని కాపాడేది? మన సృష్టికర్త మనకు దేవుడై ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్న కాలంలో ముగించక మునుపు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అని దేవుడు చెప్పాడు. దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి జ్ఞాపకం చేసుకున్న హిజ్కియాకు రక్షణ కలిగింది. ప్రాణాపాయ పరిస్థితి నుండి తప్పించబడినాడు. అదే రక్షణ. రెండవది, భయంకరమైనటువంటి కరువు, భయంకరమైనటువంటి కరువు రాబోతా ఉంది. దేశాలకు దేశాలు, పిల్ల జల్ల, పశువులు పక్షులు అన్నీ కూడా ఏమైపోతాయి? ఆహారము లేక మాడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు? నీతిమంతుడైన యోసేపును దేవుడు పైన కూర్చుబెట్టాలనుకున్నాడు. నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు పరలోక రాజ్యం ప్రాప్తించింది. ఆ రాజ్యంలో మనం ఉండాలి అంటే, ఆ రాజ్యాన్ని మనం చేరుకోవాలి అంటే, ఆ రాజ్యములోని పెళ్లి వెన్నులో మనం పాలు పొందాలి అంటే యేసు క్రీస్తు ప్రభువును సదరు అనమాట. ఈ మాట చదువు యోహాన రాష్ట్రం మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం తీసిన వాళ్ళు చదవండి. ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు ఎనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా మనము పాపము చేయలేదని వాక్యమే చెప్తారండి. ఏ భేదమునో లేదు. అందరూ మనలోనే పాపం పెట్టుకొని మైండ్ తీసుకుపోయి మీరందరూ పాపం అంటే కొడతారు. ఇప్పుడు వాళ్ళతోనే వాళ్ళకు కూడా జ్ఞానం వచ్చింది ఇప్పుడు అంతో ఇంతో కదా. కాబట్టి మన సహవాసం ఎట్లుండాలా? దృఢంగా ఉండాలా. మన భక్తి ఎట్లుండాలా? దేవుని దృష్టికి అనుకూలమైనది ఉండాలా. అప్పుడు మైకు పట్టుకుంటే ఏమవుతుంది? పశ్చాత్తాపం వస్తారు వాళ్ళకు. మనం మనకే లేదు. మనం చెప్తే మనము మైకి వేసుకుని పరిగెత్తుంటాం. చెప్పుకోవద్దా ఆ మోసంగా నువ్వు బాగా పాల్పడతావుగా మైక్ తీసుకుంటాడు. సాయంలో బాగా గట్టి గట్టిగా అడుగుతావుదా వచనాలు చెప్పు. సాయంలో ఏం లేదు ఆ మోసం అంతా వాక్యంలో ఉంది. మోకరించి ఆ రాత్రి కడుపు కాలితే లోపల ఉండేది అంతా కరిగిపోతుంది. దైవిక శక్తి వస్తుంది సార్. ఏమొస్తుంది? దైవికమైన రాజు మేలుకొని కన్నీళ్లు విడిస్తే సైన్యం జయం పొందుతుంది. రాజు గుర్రని నిద్రపోయి మీరు మేలుకొని
ఎవరి వాళ్ళకే వాక్యం చెప్తుందా లేదా? నా భార్య నేను మోసలే లేదా నీదే నీ భార్యది ఆమె పాపం ఆడలేదే నీ పాపము నీదే నా కొడుకయ్యా నా రక్తం మోసుకుంటుంది నా కూతురయ్యా వాని పాపం వాడి నీ పాపం నీదే సంబంధం లేదు యజమానిగానే ఉన్నా వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేసినావా? పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులయ్యింది మనం దేవునికి విధేయులమై ఉంటే మన పిల్లలు దేవునికి విధేయత చూస్తారు మనలో అవినేత ఉంటే మన పిల్లలు ఏమవుతుంది తెలుసు కదా మీకు కాబట్టి ఇప్పుడు నీతి మంతుడైన యోసేపును జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరూ బతికిపోయినారు వాళ్ళందరూ బతికి బట్టగట్టినారు మన భాషలో చెప్పుకోవాలంటే రాజు ఆ దేశము ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు గుంటలో పడేసినారో ఎవరు అమ్మేసినారో ఎవరు ఆయన మీద అన్యాయంగా అపహరణ వేసి చెరసాలు వేయించినారో వీళ్ళందరూ బతికిపోయినారు ఒక్క నీతి మంతుడి వల్ల. నా తప్పిదమును నేను మనం ఎవరిని చిన్నగా చూడకూడదు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళలో ఎవరిని కూడా మనం బేరములు చూడకూడదు. డబ్బులున్నా లేకపోయినా తెల్లగున్నా నల్లగున్నా పొడవుగున్నా పొట్టిగున్నా మాట్లాడినా మాట్లాడకపోయినా పాడినా పాడకపోయినా మనకు వాళ్ళు యేసు ప్రభు నమ్మినారని ఒకే ఒక కారణాన్ని చూడాలి తప్ప ఇంక ఏమి చూసినా. ఆత్మీయ గర్వం మనం ఏం చేస్తుందంటే అంధకారంలో పడేస్తుందంటే ఎవ్వరు ఇంటి ఎవ్వరు అవునదే చెప్తాను నన్ను నాశనం చేసుకోవటం దీనిని ఇది నా శ్రీ ఇది నారా మీ కొరకు ఇది పరిశుద్ధము నిర్దోషమే నేను పరిశుద్ధుడు నీతిమంతుడు యథార్థవంతుడను నేను దివారాత్రులు కొనకట నిద్రపోక మిమ్మల్ని కాపుదాస్తూ ఉన్నాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని సరే ఎప్పుడు మాటలు చెప్పి అది కారణం 22:2 ఏం కనిపిస్తూ ఉంది మనకు అక్కడ ఒక పర్వతం కనపడతా ఉంది. ఏం పేరు ఆ పర్వతం పేరు? మోరియా పర్వతం గురించి రెండు మాటలు మనం చేస్తాం. మోరియా అంటే అర్థం ఏంటంటే అర్పించదగిన స్థలము. మోరియా అంటే అర్థము అర్పించదగిన స్థలము. దేవుడు అబ్రహాముతో నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. మోరియా పర్వతము బలి అర్పించదగిన స్థలము అంటే ఇది దేని జ్ఞాపకం చేస్తా ఉందంటే మన పాప క్రయధనాన్ని చెల్లించిన స్థలం ఉందే ఏంటిది కలువరి. ఏంటిది కలువరిని జ్ఞాపకం చేస్తా ఉంది. చూడండి మోరియా పర్వతం మీద ఇస్సాకుకు బదులుగా ఇస్సాకు బలిచ్చినాడా? ఎవరు ఇచ్చినారు? ఇస్సాకుకు బదులుగా పొట్టేలు అర్పించబడింది. మనము బలిగా కలవరి శిలువ దగ్గర అర్పించబడినామా? మన పాపములకు ప్రాయశ్చిత్తంగా మన మీద శిలువ పెడతారా? మనల్ని మూడు మేకల మధ్య వేలాడదీస్తారా? లేదు కదా. మనందరి కొరకు బదులుగా విమోచన ప్రయోజనంగా యేసు క్రీస్తు ప్రభు బలిగా అర్పించబడినాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం మోరియా జ్ఞాపకం చేస్తూ ఉన్న ఆత్మీయ సంగతి ఏంటంటే ఆత్మీయ విషయం ఏంటంటే మోరియా అంటే అర్పించదగిన స్థలం. మన పాపమును బట్టి మనము చనిపోకుండా మన కొరకు మన ప్రభు అంటే యేసు క్రీస్తు వారు మోరియా పర్వతం వంటి కలవరి శిలువ మీద బలిగా అర్పించుకున్నారు. చదవండి 10:40 మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా ఎందుకు వచ్చినాడు ఆయన? ప్రాణమేయడానికి వచ్చినాడు. ప్రాణం ఇచ్చినాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:6 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:6 విమోచన క్రయధనముగా తను తానే అందరి కొరకు సమర్పించుకున్నాడు. యుక్త కాలములో మనకు ఆ రక్షణ అనేది
అనుగ్రహించబడి ఇంకా యేసులో నమ్మకుండా హృదయాన్ని యేసు క్రీస్తు ప్రభుకి ఇవ్వకుండా చూద్దాములే సమయం వచ్చినప్పుడంటే ఆ సమయం వచ్చి ఉంది. ఇదే యుద్ధకాలము, ఇదే అనుకూల సమయము, నేనే రక్షణ దినము. ఈరోజే నువ్వు యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆదివారం ఆరాధనా దినం ఇంతకంటే అద్భుతమైన రోజు ఇంకొకటి ఉండనే ఉండదు. కాబట్టి ఈరోజే నీ హృదయంలో ప్రభువును చేర్చుకోమని మోరియా జ్ఞాపకం చేస్తా ఉంది. మోరియా అంటే అర్థమేంటి? అర్పించదగిన స్థలం. ఏమిటిది? బలి. మన ప్రభు మన కొరకు కలవరి శిలువ మీద మనల్ని అర్పించలేదు, కానీ మన కొరకు తను తానే అప్పగించుకొని మనకేమిచ్చినాడు? గొప్ప రక్షణ, ఆత్మలో నెమ్మదిచ్చినాడు. రెండవదిగా చూస్తాం, రండి ఇక్కడ ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం. అలాగే వాళ్ళిద్దరు కూడి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టినాడు. ఏం కడతా ఉన్నాడు? ఏం జ్ఞాపకం చేస్తుంది మౌర్య? కట్టగొడుతా ఎక్కడైనా జారిపోయి ఉంటే, ఏదో లోకంలో మనల్ని నేత్రాలను మిరుమిట్లు కొలిపే చిత్ర దృశ్యాలు, లేకపోతే ఏవో వస్తువులు మనల్ని ఆకర్షించి అక్కడే మనం ఆగిపోయి ఉంటే, మరలా మార్గంలో నడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మోరియా అంటే రెండవది ఏంటిది? కట్టబడిన స్థలం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఔరానా కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. మన పరలోకము దావీదైన యేసు క్రీస్తు ప్రభువు మనల్ని సిద్ధపరిచినాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహము ఆ దేవుని మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఏమై ఉన్నారు? మనం యేసు క్రీస్తు ప్రభు చేత సిద్ధపరచబడినాం. కనుక ఆయనకు పరిమళ వాసనగా మనం ఉండాల. మన ప్రభువుకు పరిమళ వాసనగా మనము ఉండాలి. ఆ మోరియా జ్ఞాపకం చేస్తే మూడో విషయాన్ని మనం చూద్దాం. రండి, ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే ఒకటి నెంబర్ వేసి కింద రాసినారు. ఏమని? ఆ మోరియా ఏం జ్ఞాపకం చేస్తా ఉంది? యెహోవా చూచుకునే స్థలము. దేవుడు చూసుకుంటాడు ఏ పరిస్థితి అయినా, ఎవరైనా దేవుడు చూసుకుంటాడు. అభయమిస్తా ఉన్నాడు ఆయన. ఆయన మనకేం చేస్తా ఉన్నాడు? అబ్రహాము ఇస్సాకు తమ తాము దేవుడికి అర్పిస్తున్నాడు. దేవుడు బలిని చూసుకున్నాడు. ఇస్సాకును తీసుకున్నాడా? అబ్రహాము ఏం చేస్తాడు? దేవుడే చూసుకుంటాడు. దేవుడు చూసుకున్నాడా లేదా? మేము వస్తామన్నాడా? నేను వస్తానన్నాడా? ఇద్దరు వస్తామని చూడండి. మధ్య సువార్త 6వ అధ్యాయం 31వ వచనం కలిసి ఉంటాయి. చదవండి 33 వరకు. మధ్య సువార్త 6వ అధ్యాయం 31 నుంచి. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము అని చిన్న ఒకటి అన్ని జరిగిన ఎన్ని విషయమై విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకము తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెనుకబడి అప్పుడు మీరు అవన్నీ అనుగ్రహించు. రేపటి గురించి చింతింపబడి ఏ నాటి కీడు గురించి రేపు అర్థం చూస్తుంటే మనం ఉన్నామని దానికి తెలియదా? మనకు ఆకలి అది తెలియదా? మనకు పేస్ట్ కావాలని తెలియదా? మనకు బ్రెస్ట్ కావాలని తెలియదా? కాబట్టి రేపే చూసుకుంటారు. అదే మనం మాత్రం మన రక్షకుడు మన ప్రాణప్రియుడని యేసు క్రీస్తు ప్రభువును మాత్రమే చూడాలి అని మోరియా జ్ఞాపకం చేస్తాం. మోరియా జ్ఞాపకం చేస్తే
మూడు విషయాలు మనం చెప్తున్నాం. మొదటిది ఏంటిది? అర్పించదగిన స్థలము. మన కొరకు మన ప్రభువే అర్పించుకున్నాడు. రెండవది ఏంటిది? మొరియా కట్టబడిన స్థలము. మనం విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనము యేసు క్రీస్తు ప్రభువు సిద్ధపరిచినాడు. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఆయన ఒక నివాస స్థలంగా మనల్ని అనుకుంటాడు. మూడవదిగా దేవుడే చూసుకుంటాడు. దేని గురించిన చింత విచారము భయము దుఃఖము ఏవి అవసరం లేదు. రెండు విషయాలు మనము వాక్యానుసారంగా నేర్చుకున్నాం. మొదటిది ఏంటిది? నన్ను జ్ఞాపకం చేసుకుంటే నిలిచేది. రెండవది ఏంటిది? మోరియా పర్వతము జ్ఞాపకం చేసే ఆత్మీయ సంగతి. ప్రార్థన చేసుకుందాం.